जीवो नंबर 77 रद्दु चेयालनी मुख्यमंत्री कार्यालय मुट्टडिकि वेल्लिना टीएनएसएफ नायकुलनु अरेस्ट चेसी वारिपै रेप केसु पेट्टडं दारुणमनी माजी एमएलए वंगलपूडी अनित प्रभुत्वंपै मंडिपड्डारु। पोलीस व्यवस्थ एं केसुलु पेट्टालो तेलियनि अयोमय स्थितिलो पनिचेस्तुंदनि अन्नारु। टीएनएसएफ నాయకులపై పెట్టిన రేప్ కేస్ కోర్టు చూసి మందలిస్తేనే గాని వారిపై ఏ కేసు పెట్టారో తెలియని స్థితిలో పోలీసులు ఉన్నారని అన్నారు। జీవో 77 వలన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతారని అన్నారు। జీవో 77 ను వెంటనే రద్దు చేసి విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపాలని డిమాండ్ చేశారు। జగనన్న వస్తాడు ఏదో చేస్తాడు అని అధికారంలోకి వచ్చిన మీరు విద్యార్థులు పట్టగొట్టడం దారుణమని అన్నారు। విద్యార్థుల భవిష్యత్ కంటే రేషన్ డిపోల కొరకు 1100 కోట్లు ఖర్చు పెట్టి వాహనాలను పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు। ఈ రోజున రోడ్డును పడే పరిస్థితి వచ్చింది। ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరానికి లక్ష నుంచి 120,000 వరకు ఒక పిజి స్టూడెంట్స్ సంవత్సరానికి బయటికి వస్తే జాయిన్ అయితే ఈ రోజు దాని సంఖ్యని కాస్త మొత్తం అంతట కూడా తగ్గించేసి దగ్గర దగ్గర ఒక 40,000కి 20,000కి ఈ రోజు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది। ఈ రోజు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏదైనా ముఖ్యంగా గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ప్రైవేట్ కాలేజీల్లో చదివిన వాళ్ళకి గాని ఎయిడెడ్ కాలేజీల్లో చదివిన వాళ్ళకి గాని వీళ్ళెవరికి కూడా ఫ్రీ రీయింబర్స్మెంట్స్ ఇవ్వము వాడు గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా ఏమీ ఇవ్వము అని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ చెప్పడం అనేది నిజంగా చూస్తే వాళ్ళ తాలూకు అవివేకానికి ఈ రోజు నిదర్శనం చెప్పొచ్చు। ఎందుకంటే మేము వస్తాం అన్న వస్తాడు ఏదో సాధించేస్తాడని చెప్పి ఒకదప్పుడు ప్రసంగాలు చెప్పుకొని మాయ మాటలు చెప్పి ఈ రోజు ఓటు వేయించుకున్న ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎందుకు విద్యార్థుల పట్ల ఇంత చిన్న చూపు చూస్తుంది। ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు విద్యార్థులు రేపటి పౌరులు రేపొద్దున మన అందరికి కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడానికైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదానికైనా రాజకీయ నాయకులు అయ్యేదానికైనా ఒక పునాది కూడా ఒక విద్యా వ్యవస్థ అటువంటి విద్యార్థుల తాలూకా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు। అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సుమారుగా ఏదో దగ్గర దగ్గర వీళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి దగ్గర దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులకు 550 కోట్ల రూపాయలు ఈరోజు బకాయి పడింది। ఈరోజు ఆ బకాయిలన్నీ చెల్లించకుండా రేషన్ షాప్ 200 రూపాయలు ఇచ్చే రేషన్ షాపుల కట్ట 1300 కోట్లు పెట్టి వీళ్ళేమో వెహికల్స్ అరేంజ్ చేస్తారట। అసలు బుద్ధి ఉందా సిగ్గుందా అని అడుగుతున్నారు। విద్యార్థుల భవిష్యత్తు ముందా రేషన్ రేషన్ డిపోల దగ్గర నుంచొని ఒక అరగంట నుంచుంటే అయిపోయే దాని పని గురించి 1300 కోట్లు ఖర్చు పెట్టడం అన్నది చెప్పి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మరి సీఎం గారు ఇల్లు ముట్టడి కోసం ఇచ్చినటువంటి పిలుపుని వారు అంటే కార్యక్రమం చేద్దామని చెప్పి విద్యార్థులు ముందుకు వెళ్తే విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేశారండి। ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నాయకులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క అమ్మ ఒడ్డుతోనే విద్య అందరికీ అందదని చెప్పి నేను తెలియజేస్తున్నానండి। ఎందుకంటే పీజీ తాలూకు యొక్క పిల్లలకు మనోభావాలు అర్థం చేసుకోవాలి, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతున్నారు వాళ్ళ యొక్క మనోభావాలు అర్థం చేసుకోవాలి। మనోభావాలు అంటే నా ఉద్దేశం ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం 15,000తో సరిపోదండి। ఇది పీజీ స్టూడెంట్కి కొంచెం డబ్బులు ఎక్కువ అవసరం ఉంటుంది, ఎయిడెడ్ కాలేజెస్ కావచ్చు అన్ఎయిడెడ్ కాలేజెస్ కావచ్చు। కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒకటే ఒకటి అంటే అమ్మ ఒడితో ఇస్తే సరిపోతుంది అనే ఒక ఆలోచనతో ఉన్నారు। ఇది చాలా తప్పుడు విధానం। దాన్ని ఆ జీవోని నిరసిస్తూ ఆ జీవోని వ్యతిరేకిస్తూ టీఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఎవరైతే మరి ఆ యాజిటేషన్ పిలుపునిచ్చారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం అండి।